హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ గీత. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరణాన్ని ధరిస్తాము కదండి. తోరణాన్ని ధరించే సాంప్రదాయం ఉంది కాబట్టి ఇంతకీ ఈ తోరణాన్ని ఎందుకు కట్టుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎవరెవరికి తోరణం కట్టాలి, ఎన్ని తోరణాలు తయారు చేసుకోవాలి, తోరణానికి ఎలా పూజ చేయాలి, అలాగే ఈ తోరణం ధరించేటప్పుడు ఎటువంటి శ్లోకాన్ని మనం పఠించాలి తదితర విషయాలు ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నామండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలు కలగాలంటూ కట్టుకునేదే తోరమండి. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసమండి. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసం కనీసం 3 తోరణాలను సిద్ధం చేసుకోవాలండి. వీటిలో ఒకటి అమ్మవారికండి, ఒకటి మనకండి, మరొకటి ముత్తైదుకండి. ఇలా సిద్ధం చేసుకునే తోరణాన్ని నవసూత్రం అని కూడా పిలుస్తామండి. ఆ పేరుని బట్టే ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చండి. నవ అనే పదం నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను సూచిస్తుందండి. అందుకే నవసూత్రం కట్టుకుంటారండి. కొందరు 5 ముడులు కూడా వేస్తారండి. ఇలా కట్టుకున్న ఈ సూత్రంతో ఇహపరమైన విజయాలు సిద్ధిస్తాయని వారి నమ్మకం అండి. ఈ నవసూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలండి. అలా దగ్గరకు చేరిన తోరానికి పసుపు పూయాలండి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి అలా రాసిన చోట ఒక్కొక్క పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలండి. ఇలా సిద్ధమైన తోరాలని అమ్మవారి ముందు ఉంచాలండి. దీనినే తోరగ్రంథి పూజ అంటారండి. తోరంలోని ఒక్కో ముడిని అక్షింతలతో కానీ పూలతో కానీ పూజించడమే ఈ తోరగ్రంథి పూజ అండి. ఇందుకోసము ఇప్పుడు తోరగ్రంథి పూజకు సంబంధించిన శ్లోకాలేంటో చూద్దాము. ఓం కమలయాయే నమః ప్రథమం గ్రంథి పూజయామి. ఓం రమయే నమః ద్వితీయం గ్రంథి పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయం గ్రంథి పూజయామి. ఓం విశ్వజన్యే నమః చతుర్థ గ్రంథి పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః పంచమ గ్రంథి పూజయామి. ఓం క్షీరాబ్ది తనయే నమః షష్ఠి గ్రంథి పూజయామి. ఓం విశ్వసాక్షియే నమః సప్తమ గ్రంథి పూజయామి. ఓం చంద్ర సహోద్యాయ నమః అష్టమ గ్రంథి పూజయామి. ఓం హరి వల్లభాయ నమః నవమ గ్రంథి పూజయామి అని చదువుతూ ఒక్కో ముడిని పూజించాలండి. అనంతరం పెద్దలకు అలాగే ముత్తైదువుల ఆశీర్వాదం తీసుకోవాలండి. దీపానికి తులసి చెట్టు వద్ద కూడా నమస్కారం చేస్తే చాలా మంచిదండి. ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత ఈ క్రింది శ్లోకాన్ని జపిస్తూ తోరాన్ని ధరించాలండి. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరణాన్ని ధరించండి. పై శ్లోకంలో దక్షిణ హస్తే అనే స్పష్టంగా ఉందండి. అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట. చాలామంది ఇలా ధరించిన తోరాన్ని పూజ ముగిసిన వెంటనే తీసేస్తూ ఉంటారు. కానీ తోరాన్ని కనీసం ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలండి. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని మనందరి నమ్మకం అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నేను నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు కనుక నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్గా రావడానికి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు మనం తప్పకుండా వినాల్సిన వరలక్ష్మి వ్రత కథ అనే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి మీకు వీలైనట్టయితే విజిట్ చేయండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున కావలసిన పూజా సామాగ్రి, అలాగే వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి ఏ వస్తువులతో ఇవ్వాలి, అలాగే వరలక్ష్మి వ్రతం రోజున అనగా ఈ సంవత్సరం అనగా 2022 సంవత్సరంలో ఏ రోజున శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం వస్తుంది, ఎన్ని సమయాల్లో మనం వరలక్ష్మి వ్రతం పూజ చేయవచ్చు తదితర విషయాలకు సంబంధించిన వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు వీలైనట్టయితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటామరే.